హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఒకసారి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇవాళ నేను మీకు ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ టు మేక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. సో టొమాటో బాత్ రెసిపీ అండి. ఫస్ట్ ఇందుకోసం ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి నేను ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ అనేది ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎందుకంటే బేసిక్గా మనకి జనరల్లీ ఉప్మా ఇలాంటి రెసిపీస్కి కొంచెం మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, లేకపోతే అది బాగా స్టిక్కీగా ఉండి తినడానికి అంత బాగోదు. సో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఈ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేను రెసిపీ 2 మెంబర్స్కి ప్రిపేర్ చేయడానికి, అంటే 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్కి, టోటల్గా 3 మెంబర్స్కి ప్రిపేర్ చేయడానికి తీసుకున్నానండి ఆ క్వాంటిటీ అనేది. సో మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి మీరు ఆ ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆయిల్ బదులు మీరు కావాలంటే మీరు ఘీ కూడా తీసుకోవచ్చు. సో ఇందులోకి నేను ఫస్ట్ కొన్ని వేసిన పప్పు అనేది వేసి నేను వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కాజూస్ అనేది తీసుకుని వాటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. సో మీరు ఫ్రై చేసేటప్పుడు త్రూఅవుట్, అంటే మీరు పీనట్స్ ఫ్రై చేసినా ఆర్ ఎల్స్ కాజూస్ ఫ్రై చేసినా కూడా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. కాజూస్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే మీరు జీడిపప్పును స్కిప్ చేసేయచ్చు. సో ఇదేంటంటే జస్ట్ నేను టాపింగ్ కోసం, పైన డెకరేషన్ కోసం, అలాగే తర్వాత మిక్స్ చేసి కొన్ని తినటం కోసం కూడా యాడ్ చేశాను నేను. సో మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేయచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టొమాటో బాత్కి మెయిన్గా మనం చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మాకి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం, లైక్ దాల్చిన చెక్క, సినమన్, అలాగే క్లోవ్స్, అంటే లవంగాలు, ఈ రెండు యాడ్ చేస్తాం. సో ఈ రెండు యాడ్ చేయడం వల్ల మనకి టొమాటో బాత్ రెసిపీ అనేది మంచి స్పైసీగా, అది ఒక అరోమాటిక్ ఫ్లేవర్ లాగా వస్తూ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సారీ అండి, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాకు ఇంట్లో పవర్ అనేది కంటిన్యూస్గా ఫ్లక్చుయేషన్స్ వస్తుంది. సో పవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, బయట రెయిన్ పడుతుంది దాని మూలంగా. సో కొంచెం లైటింగ్ అనేది డిమ్గా ఉంటుంది, సారీ, కైండ్లీ అడ్జస్ట్ ఫర్ దట్. సో ఈ స్పైసెస్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను పోప్ వేసుకుంటున్నానండి. సో దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు. ఇన్ కేస్ మీకు పసుపు వద్దనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్ ఆఫ్. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ముందే చాప్ చేసి పెట్టేసుకున్నానండి, అలాగే ఒక 1 ఇంచ్ సైజ్ జింజర్ని రఫ్గా చాప్ చేసుకున్నాను. సో ఆ జింజర్ వేసేసాను, జింజర్ పీసెస్, అలాగే ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ కూడా నేను సన్నగా పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా యాడ్ వేసేసాను. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేస్తాను, అలాగే కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయి చేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీన్వైల్ ఏం చేస్తానంటే టొమాటో బాత్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది టొమాటోస్. సో ఇందుకోసం మనం పండిన టొమాటోస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి, నాటు టొమాటోస్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ అందరికీ నాటు టొమాటోస్ అవైలబుల్లో ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే హైబ్రిడ్ టొమాటోస్ని కూడా యూస్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ అవి బాగా పండినవి తీసుకుంటే బాగుంటుంది. సో నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక బిగ్ సైజ్ 3 బాగా పండిన టొమాటోస్ తీసుకున్నానండి, నార్మల్ హైబ్రిడ్ టొమాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ, కాకపోతే బాగా పండినవి చూస్ చేసుకున్నాను. సో టొమాటోస్ కూడా వేసి లిడ్ పెట్టేసుకుని మీరు కుక్ చేసుకుంటే ఆ లిడ్కి పట్టే స్టీమ్, ఆవిరి వల్ల మీకు టొమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోతాయి. సో ఆల్రెడీ పండినవి తీసుకున్నాను కాబట్టి సో దాని నుంచి మనకి జ్యూస్ అనేది ఈజీగానే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో లిడ్ పెట్టుకుని కుక్ చేయడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ దీన్ని ఇంకా మ్యాష్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ పీసెస్ అనేవి అలా తగులుతూ ఉండవు. ఇన్ కేస్ మీరు టొమాటో పీసెస్ వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్సో యాడ్ టొమాటో ప్యూరీ. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో, నేను మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్తో మీరు వాటర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది, 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వకి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. సో రేషియో వచ్చేసి 1:3 రేషియో, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను సాల్ట్ ఇంత అని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎక్కువగా కొంతమంది తక్కువగా. సో ఈ సాల్ట్ కంటెంట్ అనేది మీరు మీ తినే కన్సిస్టెన్సీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నేను ఇనీషియల్గా మెన్షన్ చేసిన గ్రీన్ చిల్లీస్ కూడా అంతే, మీరు బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ లిడ్ పెట్టి ఫ్లేమ్ని నేను ఈసారి హైకి టర్న్ చేశాను. ఇప్పుడు దాకా నేను ఫ్లేమ్ని త్రోట్ సిమ్లోనే ఉంచాను కదా, సో హైలో ఉంచి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ ఉంచేస్తే మనకి ఇలా వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతాం స్టార్ట్ అవుతుందండి. సో ఈ రోలింగ్ బాయిలింగ్ స్టేజింగ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్కి టర్న్ ఆఫ్ చేసేసి, ఇది బొంబాయి రవ్వ అండి, ఈ బొంబాయి రవ్వని ఆల్రెడీ నేను
ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. మీరు డ్రై రోస్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, బట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవటం మూలంగా ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ రవ్వ కూడా అలాగే యాడ్ చేయొచ్చు. సో ఈ రవ్వ అనేది కడాయిలోకి ఒక హ్యాండ్తో పోస్తూ ఇంకో హ్యాండ్తో మీరు పార్లల్గా గెరిటిని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. లేదంటే మీరు రవ్వ పోసి అలా ఉంచేస్తే గెరిటితో తిప్పకుండా అది ఉండలు ఉండలుగా కట్టేసి మనకి రెసిపీ మొత్తం పాడైపోతుంది. సో మీరు ఒక హ్యాండ్తో మీరు రవ్వ అనేది గిన్నెలో నుంచి పోస్తూ ఉంటే ఇంకొక హ్యాండ్తో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. అలాగే రవ్వ అనేది ఒక ప్లేస్లోనే పోయకుండా కడాయి చుట్టూ లోపల పార్ట్ అంతా కవర్ అయ్యేలాగా పోస్తే సో అదేంటంటే యూనిఫామ్గా మనకి పడి ఎక్కడ లంప్స్ ఎటువంటి ఉండలు అనేది లేకుండా బాగా కుక్ అవుతుంది. సో లిడ్ పెట్టేసుకుని ఇంకొక ఫ్యూ మినిట్స్ కుక్ చేయండి. సో కుక్ చేస్తే మనకి చక్క అది బాగా రవ్వ అనేది బాగా మగ్గిపోతుంది. సో తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పీనట్స్ ఉన్నాయి కదా, ఆ పీనట్స్ కూడా వేసేసి బాగా కలిపాను. కలిపి లిడ్ పెట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేశాను. సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేయండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. సో తర్వాత నేను ఒక ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేశానండి. ఈ ఘీ కంటెంట్ అనేది మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మీకు బాగా అది ఏంటంటే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా ఫ్లేవర్ఫుల్గా ఉండి తినడానికి బాగుంటే చాలా అనుకుంటే 1-2 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే సరిపోతుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే. సో తర్వాత నేను ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సో డిష్ అవుట్ చేసుకుని సో దీనిపైన నేను ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజూస్ ఉన్నాయి కదా, సో కాజూస్ అనేది వేసాను. మనకి ఉప్మా అనేది మనం టర్న్ ఆఫ్ చేయగానే వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందండి, కొంచెం లూజ్గా. కాసేపు అది ఆరిపోయిందంటే కొంచెం మనకి గట్టిగా, అంటే మరీ గట్టిగా కాదు కానీ కొంచెం ఒక సాలిడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో మీరు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఈ టొమాటో బాత్ రెసిపీకి కోకోనట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. సో అంతేనండి ఇవాళ రెసిపీ. సో మీ అందరికీ ఎలా అనిపించింది, మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ టు ది బెల్ ఐకాన్. సో ఇలాంటి మరిన్ని టేస్టీ అమేజింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. సో చూసారా ఇలా పైన నేను కాజూస్ అనేవి డెకరేట్ చేసేస్తున్నానండి. మనం పిల్లలకి ఇది స్నాక్స్ బాక్స్ రెసిపీగా పెట్టొచ్చు, ఆర్ఎల్స్ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టొచ్చు. మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించి బాగా డెకరేషన్ అనేది టాపింగ్స్ లాగా చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేది చాలా బాగా ఇష్టపడతారండి. సో దీని ఫైనల్ పిక్స్ అనేవి నేను లాస్ట్లో అటాచ్ చేశాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో చూసారు కదా, మీరు ఇన్ కేసు బాగా ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే నేను చెప్పిన వాటర్ మెజర్మెంట్కి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.